డిఫెన్స్ లో అఫెన్స్ స్ట్రాటజీ విదేశాంగ విధానంలో కానీ రక్షణ విధానంలో కానీ భారతదేశం మరొకసారి నిరూపించి చూపించింది. ఐక్యరాజ్య సమితి వేదికగా పెద్ద ఎత్తున ఒత్తిడి తెచ్చారు భారతదేశం మీద. ఏమనంటే పాలస్తీనాలో మానవత్వం కావాలి, పాలస్తీనాలో మానవ హక్కులు కావాలి, పాలస్తీనాలో సాధారణ ప్రజల జీవనానికి ప్రమాదం జరుగుతుంది కాబట్టి దాన్ని ఖండించాలని. దాన్ని భారతదేశం నిర్ద్వందంగా తిరస్కరించింది. తీవ్రవాదానికి కొత్త ముడులు వేయొద్దని చెప్పింది, తీవ్రవాదానికి షెల్టర్లు ఇవ్వద్దని చెప్పింది, తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా ప్రమాదకరమైనని తేల్చి చెప్పింది. ఓటింగ్కి దూరమైంది. ఇజ్రాయెల్కి మద్దతు ఇస్తూనే, హమాస్ తీవ్రవాదులకు వ్యతిరేకంగా ఉంటూనే పాలస్తీనాకి మేము మద్దతు ఇస్తాం, పాలస్తీనా పౌరుల కోసం చేస్తే. కానీ హమాస్ అనేటువంటి తీవ్రవాదులు చేసిన ఘాతుకాన్ని ప్రశ్నించకుండా పాలస్తీనా ప్రజలకు అన్యాయం జరుగుతుందన్నటువంటి పేరుతో తీవ్రవాదాన్ని ఏ రూపంలో సమర్థించినా తప్పేనని తేల్చి చెప్పింది భారతదేశం.